Come in, my boy. Good morning, sir. Good morning. Rahul, she is Anjali, my brother's daughter. Anjali, he is Rahul. Chala brilliant and sincere person. Not bad. Okay. Hello. Hi. By the by, ఇంతకు నిన్ను ఎందుకు రమ్మన్నానంటే నాకు తెలుసు సార్, కొత్త ప్రాజెక్ట్ వివరాల కోసమేగా. దాట్స్ ఓకే, అయితే పిలిచింది అందుకోసం కాదు. మరి అంజలి వైజాగ్ లో ఉంటుంది, ఆమె భర్త దుబాయ్ లో ఉంటారు. ఒక్కతే వైజాగ్ లో ఉండలేక హైదరాబాద్ వచ్చింది. కాబట్టి అంజలికి హైదరాబాద్ కొత్త. సో నువ్వే దగ్గరుండి అన్ని చూపించమని చెప్పడానికి రమ్మన్నా. Yes, I'm totally new. ఏది ఎక్కడ దొరుకుతుందో నాకేం తెలియదు. పర్లేదండి, బాస్ చెప్పారు కదా, రెండు రోజులు అయితే ఏవేవి ఎక్కడ దొరుకుతాయో మీరే మాకు చెప్తారు. అమ్మయ్యా, నాకు టెన్షన్ తగ్గింది. ఇప్పటి నుంచి అంజలి వర్క్ ఫస్ట్, ఆఫీస్ వర్క్ నెక్స్ట్. ఓకే బాస్. హాయ్ మీరా? ఎస్. ఏంటి, ఇంకెవరైనా అనుకున్నారా? అదేం కాదు, మీరేంటిలా రాకూడదా? అయినా ఇంటికి వచ్చిన అతిథిని ఇక్కడే నిలబెట్టి మాట్లాడతారా? సరే, ప్లీజ్ రండి. మీకోసమే తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? వద్దండి, పిల్లల్ని చూడడానికి వెళ్తే చాక్లెట్స్ తీసుకెళ్ళాలి. అదే మీలాంటి అందమైన వాళ్ళని చూడడానికి వస్తే మీ అందానికి తగ్గ వస్తువు తీసుకురావాలి. ప్లీజ్ ప్లీజ్ వద్దండి, నిన్నే కదా లేటెస్ట్ సారీ ఇచ్చారు. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూడండి. ఇది నాకు ఇష్టం ఉండదు. రాహుల్ కూడా ఇష్టపడ్డు. రాహుల్ ఇష్టపడడా? అయినా నీ జీవితం నీ ఇష్టం. నిన్ననే చెప్పాను ఎవరి కోసమో మనం మన ఇష్టాలను వదులుకోకూడదు అని. కావచ్చు, కానీ ఇది చాలా బాగుంటుంది. మీలాంటి బ్యూటీ ధరిస్తే మీ అందాలు మరింత అందంగా ఉంటాయి. రాహుల్ కి తెలిస్తే బాగుండదు. చూపించాల్సిన అవసరం లేదు, మీ అందాన్ని చూడలేని దురదృష్టం అతడు. వెళ్ళండి ప్రియా గారు, వెళ్ళి డ్రెస్ మార్చుకోండి. ఇది ఒక్కసారే, ఇంకెప్పుడు ఇలాంటి డ్రెస్ తేకూడదు. ఓకే ఓకే, మీరు కావాలంటేనే తెస్తాను. సరేనా, వెళ్ళి మార్చుకోండి. రాహుల్ నీ డ్రెస్ లో చూస్తే రాహుల్ కి డ్రెస్ నచ్చి ఎప్పుడు ఇలాగే ఉండమంటే లైఫ్ అంతా ఎంత బాగుంటుందో.